वेलकम टू प्रीति न्यूज दिस इज डी शिवा चौधरी सो मनम क्रिएटिव न्यूट्रिशन क्लब दर सो क्लब फ्रेंडन सो दी मन दुकान इपू सो न्यूट्रिशन क्लब चालाम जॉन अवतर असल जॉन अवतर सो असल प्रासेस एट स्टार्टी असल क्लब एट स्टार्टो एट स्टार्टो सो न्यूट्रिशन क्लब मैडम मन दर सो डीटेल मैं हाई मैडम हाई सर पेर ना पेर सोनी सो फील्ड ఎట్లా తెలుసు మేడం మీకు ఈ ఫీల్డ్ అంటే మాకు తెలిసిన వాళ్ళ త్రూ మేము వెళ్ళడం జరిగింది యాక్చువల్ గా నేను వెళ్ళడానికి కారణం వచ్చేసి వెయిట్ ఉన్నాను అన్నమాట ఓకే అరౌండ్ 10 టు 12 కేజీస్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను ఆ వెయిట్ ఉండడం చాలా హెల్త్ ఇష్యూస్ నాకు వచ్చాయి అది పెద్ద వెయిట్ కాదు బట్ నేను మాత్రం చాలా సఫర్ అయ్యాను అది బ్యాక్ పెయిన్ అవ్వచ్చు విపరీతమైన బ్యాక్ పెయిన్ దానికి మెడిసిన్ వాడినా నాకు సొల్యూషన్ దొరకలేదు ఏదో మెడిసిన్ వాడినప్పుడు ఓకే తగ్గుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది అయితే ఈ మెడిసిన్ వాడడం వల్ల నాకేం నేను వెయిట్ లాస్ అవడమా అదేం నాకు తెలియదు అంటే జరగలేదు అందుకు నేను ఈ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా వెయిట్ ఉన్నావమ్మా ఫస్ట్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేశారు నేను వెళ్ళాను అరౌండ్ 3 మంత్స్ వెళ్ళాను 3 మంత్స్లో నేను వచ్చేసి 12 కేజీస్ 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ఓకే అది నా పర్సనల్ రిజల్ట్ అంటే ఒక్కొక్కల వాడే విధానాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్ బేస్ అయి ఉంటుంది ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ నేను వెళ్ళాను పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పిన డైట్ మెయింటైన్ చేశాను అన్నీ ఫాలో అప్ అయ్యాను కాబట్టి నాకు 3 మంత్స్లో వచ్చింది బట్ అందరికీ 3 మంత్స్లో వస్తుందని లేదు వాళ్ళ వాళ్ళ బిహేవ్ అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వాడే విధానాన్ని బట్టి రిజల్ట్ బేస్ అయి ఉంటుంది అలా నేను వెళ్ళాను మంచి లైఫ్ స్టైల్ నేను చేంజ్ అయ్యాను నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది రిపీట్ అవ్వలేదు అండ్ హెల్దీగా ఉన్నాను లైఫ్ స్టైల్ బాగుంది దట్టు నేను చేంజ్ అవ్వడం టోటల్ నా ఫ్యామిలీని చేంజ్ చేసే ఆప్షన్ నాకు వచ్చింది ఎందుకంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి ఇప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి ఏంటంటే స్టార్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక హెల్తీ మెయింటైన్ చేస్తారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది సో దీంట్లో కెమికల్స్ ఉంటాయా అంటే హెర్బల్స్ ఉంటాయా కెమికల్ ఉండదు సార్ మొత్తం ప్లాంట్ బేస్డ్ ఉంటుంది ఓకే చాలా హైజీన్ ఉంటుంది ఓకే కెమికల్ అలాంటిది ఏం లేదు అంటే మీరు ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారు అరౌండ్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అంటే మీకు ఎట్లా తెలుసు అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు ఎట్లా అంటే మాకు తెలిసిన వాళ్ళ త్రూ మా అత్తయ్య వెళ్ళారు ఓకే తను వెళ్తూ తన రిజల్ట్ చూసి సరే ఉంది కదా బాగుంది అంటే కనబడుతుంది రిజల్ట్ యాక్టివ్గా కనబడుతుంది అలానే నేను వెళ్ళడం జరిగింది ఓకే సో ఈ క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎంత పే చేయాలని అంటే ఫస్ట్ మనకి ట్రయల్ ప్యాక్ ఉంటుంది సార్ అంటే ఫస్ట్ రోజు వస్తే వాళ్ళకి బాడీ ఫ్యాట్ అనేది మనం చెకప్ చేస్తాము మనకి ఫ్యాట్ లెవెల్స్ ఇప్పుడు అందరికీ వెయిట్ చూసుకుంటారు కానీ ఫ్యాట్ ఎవరు చూసుకోరు మెయిన్గా మనకు తెలియాల్సింది మన బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది బ్యాడ్ ఫ్యాట్ ఎంత ఉంది అది చూసుకోవాలి మనకి విజరల్ ఫ్యాట్ అంటే మన నడుము చుట్టూ ఏదైతే ఫ్యాట్ ఉంది కదా అది ఎంత ఉంది అండ్ బాడీలో టోటల్ ఫ్యాట్ ఎంత ఉంది అది మనకి అంటూ ఒక అవగాహన వస్తుంది కదా అందుకే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మేము చెకప్ చేస్తాం అన్నమాట చేసి వాళ్ళకంటూ ఒకటి చెప్తాము నార్మల్గా ఇన్ని యూనిట్స్ ఉండాలి ఇంత యూనిట్స్ ఉంది అంటే ఇది పెరగడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతాయి హెల్త్ ఇష్యూస్ అది వెయిట్ అవ్వచ్చు ఫ్యాట్ అవ్వచ్చు అందుకని వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తాం ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి ట్రయల్ ప్యాక్ అనేది ఉంటుంది అంటే ఫ్రీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇస్తాం అన్నమాట వాళ్ళకి ఎంటీ స్టమక్తో వస్తే వాళ్ళకి చెకప్ చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇచ్చి దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి ఎలా వెయిట్ లాస్ అవుతారు అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంది వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మన వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి ఎలా అంటే ఒక్కొక్కల బాడీని బట్టి వాళ్ళకి డైట్ అనేది మేము చెప్తాం ఆఫ్టర్ దట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు అంటే వెయిట్ గెయిన్ కి వెయిట్ లాస్ కి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటదా లేకుంటే లేదు సార్ అందరికి అదే ఇస్తాము బట్ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ వేరుంటుంది వాళ్ళ డైట్ వేరుంటుంది కొందరికి వర్కౌట్స్ కూడా కొందరికి పొట్ట ఎక్కువ ఉందనుకో వాళ్ళకి యాప్స్ సంబంధించిన వర్కౌట్స్ నేర్పించడము అట్లా ఎవరికి బాడీకి తగ్గట్టు వాళ్ళకి సజెషన్ చేస్తాం ఓకే అంటే మీ క్వాలిఫికేషన్ ఏంది మ్యామ్ నాది వచ్చేసి ఇంటర్ సార్ ఓ ఇంటర్ వరకు సో మ్యారేజ్ ఏందా మీకు మ్యారేడ్ సార్ మ్యారేజ్ ఏందా మేడం అయింది సార్ ఓకే అంటే ఇద్దరు పిల్లలను మెన్షన్ చేయండి నాకు నా మ్యారేజ్ అరౌండ్ 14 ఇయర్స్ అవుతుంది ఓకే ఇద్దరు బాబులు ఉన్నారు నాకు మేడం అసలు కనిపించట్లే కదా ఇద్దరు పిల్లలు అని చెప్పేసి సార్ అయితే నా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అప్పుడు నేను బాగా లావ్ అయ్యాను అప్పుడు ఇద్దరు పిల్లలు అంటే నమ్మేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మంచి వెయిట్ లాస్ అయ్యాను మంచి బాడీ బాగుంది హెల్దీగా ఉంది దట్ యాంటీ ఏజింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి లుక్ కూడా ఎంకు కనపడతాము చిన్నగా కనపడతాము యాక్టివ్గా కనపడతాము లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట అసలు నిజం చెప్పాలంటే మేడంకి 32 ఇయర్స్ అంట అసలు కనిపించట్లేదు అట్లా సో మీరు కూడా చూస్తున్నారు కదా సో
అంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత అంటే వేరే ప్రొఫెషన్ ఎంచుకున్నారా అంటే జాబ్ గాని ఏమన్నా లేదు సార్ అండ్ యాక్చువల్ గా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అవొచ్చు ఏవో దానిపై ఇంట్రెస్ట్ ఉంది బట్ వెళ్ళలేదు చిన్న పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేను ఎక్కడ వెళ్ళలేదు ఎప్పుడైతే నేను ఇక్కడికి వెళ్ళాను కదా నాకు ఇది నచ్చింది మంచి లైఫ్ స్టైల్ ఉంది కదా హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అందుకని నేను దీంట్లో కంటిన్యూ అవడం జరిగింది అంటే ఇది ఒక బిజినెస్ లాగానే కదా మేడం లేదు సార్ ఇది బిజినెస్ కాదు నేను రిజల్ట్ తీసుకున్నాను నాలాగే ఎంతో మంది సఫర్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళకి మేము మంచి సర్వీస్ అనేది ఇస్తున్నాం ఓకే అంటే మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్స్ వస్తుంటారు మేడం వస్తారు సార్ కొందరు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు వెయిట్ లాస్ అవ్వాలని వస్తుంటారు వెయిట్ మేనేజ్ చేయడానికి వస్తుంటారు అలాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వస్తారు కదా అంటే ఎట్లాంటి టైప్ ఉంటాయి సార్ ఒక్కొక్కళ్ళ బాడీని బట్టి రకరకాలుగా కొందరు ఏమంటారు బీపీ షుగరు ఇప్పుడు నార్మల్గా ఈ ఉన్న సిచ్యువేషన్లో అందరికి అవే ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం ఈ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా వస్తారు బట్ వాళ్ళు వాడే విధానాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ అనేది కనబడుతుంది బట్ వాళ్ళందరికీ ఇది ఒకటే ట్రీట్మెంట్ అంటే ఒకటే బ్రేక్ఫాస్ట్ ఒకటే బ్రేక్ఫాస్ట్ ఇస్తాం సార్ బట్ కొన్ని ఉంటాయి దాన్ని మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తగ్గట్టుగా కొన్ని సజెషన్ చేస్తాం నాట్ ఓన్లీ షేక్ అది కాకుండా మనకి ఇంకా సప్లిమెంట్స్ ఉంటాయి అది ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా వాడాలి అనేది మేము చెప్తాం సో ఇప్పుడు మన దగ్గర షేక్ ఉంది కదా ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో సో మీరు కూడా అది ఎఫ్రెష్ సార్ ఎఫ్రెష్ సో నాది లేదు కదా సార్ సో బాగుంది మేడం సో ఇందులో ఏమేమి ఉన్నాయి దాంట్లో వచ్చేసి మనకి 6 ఫ్లేవర్స్ ఉంటాయి సార్ ఓకే జింజర్ ఉంటుంది లెమన్ ఉంటుంది సినమిన్ ఉంటుంది ఇలాచీ ఉంటుంది పీచ్ ఉంటుంది తులసి ఉంటుంది ఓకే ఒక్కొక్కల టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు ఏజ్ పర్సన్స్ అనుకో వాళ్ళకి తులసి ఇస్తే వాళ్ళకి అదో ఫీలింగ్ అన్నమాట నచ్చుతుంది ఒక్కొక్కరు లెమన్ నచ్చుతుంది ఒక్కొక్కరు లెమన్ పడదు అంటారు అలా ఎవరు నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే అన్ని కలిపి ఒకటి లేదు లేదు అంటే డిఫరెంట్ 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 బాక్సెస్ ఉంటాయి అన్నమాట మనకి అరౌండ్ 6 ఫ్లేవర్స్ ఉంటాయి అంటే వాళ్ళే ఇచ్చుకుంటారు అంటే వాళ్ళకి లెమన్ కావాలంటే లెమన్ జింజర్ అంటే నేనే ఇస్తాను ఏదైనా వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి అడుగుతాను ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం దాన్ని బట్టి మేము సజెషన్ చేస్తాం ఇప్పుడు మీ క్లబ్ లో ఎంత మంది ఉన్నారు మేడం అరౌండ్ 50 మెంబర్స్ వరకు 50 మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారా చుట్టుపక్కల వాళ్ళు చాలా తక్కువ వచ్చేసి బాలనగర్ మన లింగంపల్లి ఓకే చందనగర్ ఓకే లింగంపల్లి అంటే చాలా లాంగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు వస్తారు సార్ వస్తారు ఎందుకంటే వాళ్ళు ఊరికి రారు ఒక రిజల్ట్ చూసి వస్తారు కాబట్టి కంటిన్యూగా వస్తారు వాళ్ళు ఓకే అంటే ఎవరన్నా అంటే మేము జాయిన్ అవుతామని చెప్పేసి అంటే ఇట్లా వస్తారు కదా అంటే జాయిన్ అవుతాం సంథింగ్ అది ఇది అని చెప్పేసి జాయిన్ కాకుండా అంటే అట్లాంటి ఏమన్నా పరిస్థితులు ఎదురైనాయా అంటే అర్థం కాలేదు అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను జాయిన్ అవుతారు అయిపో అని చెప్పేసి మీ దగ్గర షేక్ దాగేసి సో మిమ్మల్ని చాలా అవుతుంటాయి ఎక్స్పీరియన్స్ ఎన్నో ఎక్స్పీరియన్స్ అయితే గానీ ఇక్కడ ఇంత మందికి నేను గైడెన్స్ ఇచ్చేలాగా నేను అవ్వను ఓకే అట్లాంటిది ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ అంటే ఏముంది సార్ వస్తారు ఫస్ట్ చెకప్ చేసుకుంటారు వచ్చిన 1 వీక్ లో చాలా ఇంట్రెస్ట్ గా వాడతారు ఓకే ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము ఏంటంటే ఒక కస్టమర్ ఎవరైనా వచ్చారు ఒక క్లయింట్ వచ్చారంటే వాళ్ళకి ప్రాపర్ గా మేము ఫాలో అప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఓన్లీ ఇది ఇచ్చి వదిలేసామని కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో లేదా వాళ్ళు పిక్స్ పెట్టాలి మాకు రెగ్యులర్గా ఎందుకంటే ఈజీ కాదు కదా బాడీలో చేంజెస్ రావాలి అంటే ఎంతో కేర్ తీసుకోవాలి కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎలా సజెషన్ చేయాలి మేము ఫాలో అప్ చేస్తూ ఉంటాం వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ వాడతారు ఆ తర్వాత వాళ్ళది మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు చేయకుండా తర్వాత వచ్చి నాకు రిజల్ట్ రాలేదంటారు అందుకే ఒక్క 3 మంత్స్ మ్యాక్సిమం వాడాల్సి ఉంటుంది ఏదైనా మనకంటూ చేంజెస్ కనపడాలా వెయిట్ లాస్ కూడా పర్ఫెక్ట్ ఉండాలంటే 3 మంత్స్ ఖచ్చితంగా పడుతుంది మనకి ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గర 3 మంత్స్కి ఎక్కువ వాడిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు అరౌండ్ 8 మంత్స్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే సో అంటే మీరు మీ అత్తగారిని చూసి మీరు అంటే ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్నా అని చెప్పారు సో అంటే అత్తగారి గురించి ఏమైనా చెప్పండి సో తను ఎలా ఉండే సో తనలో మార్పులు ఏమి వచ్చినాయి సో అది ఒకసారి చెప్పండి తను వచ్చేసి చాలా అరౌండ్ మేము ఇది స్టార్ట్ చేసిన తన ఏజ్ వచ్చి 49 ఉంటుండొచ్చు బీపీ ఉంది డైజెషన్ ప్రాబ్లం అరగదు అండ్ మోకాల నొప్పులు మెట్లెక్కకపోవడము చాలా హెల్త్ ఇష్యూస్ అనమాట ఊరికే హాస్పిటల్కి వెళ్ళడం వీక్లీ వన్స్ హాస్పిటల్కి వెళ్ళడం అలా వెళ్తూ ఇక్కడికి వెళ్ళింది కదా మంచి అరౌండ్ తను 17 కేజీస్ వెయిట్ లాస్ అయ్యింది దట్టు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం చాలా మటుకు తగ్గించేసింది ఎందుకంటే మంచి న్యూట్రిషన్ తీసుకుంటుంది తన డైట్ చేంజ్ అయిపోయింది తనకి ఇంతవరకు వర్కౌట్ అంటే తెలియదు తను పుట్టినప్పటి నుంచి అవ్వచ్చు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనకి వర్కౌట్ లేదు ఏం లేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మంచి వర్కౌట్స్ నేర్పిస్తాం వాళ్ళకి ఎలా మార్నింగ్ ఎలాంటి వర్కౌట్ చేయాలి ఎంత సేఫ్ చేయాలి అలాంటి అన్నీ నేర్పిస్తాం మంచి వర్కౌట్ చేస్తుంది తన డైట్ తెలుసు అన్ని మెయింటైన్ చేసి 17 కేజీస్ వెయిట్ లాస్ అయింది తను ఓకే అయితే మీ క్లబ్లో జాయిన్ అయితే మీరు వర్కౌట్ కూడా చేయిస్తారు ప్లస్ మీరు డైట్ మెయింటైన్ చేపిస్తారు
ప్లస్ షేక్ ఇక్కడ మనది కార్డ్ ఉంటుంది సార్ ఓకే అది 1 మంత్ ఉంటుంది ఆ 1 మంత్ మేము మీకు గైడెన్స్ ఇస్తాం అన్నమాట అంటే weight loss ఎలా చేసుకోవాలి ఇది వాడిన తర్వాత మళ్ళా మనం ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని మా సరే ఒక మనం 5 కేజీస్ weight loss అవ్వాలనే టార్గెట్ తో కొందరు ఒక్కొక్కల బాడీని బట్టి వాళ్ళు తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఒకళ్ళు 5 కేజీస్ అంటారు ఒకళ్ళు 10 కేజీస్ అంటారు ఒకళ్ళు ఐడల్ weight లోకి రావాలంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఇది వాడిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలో కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఓకే వాడినంత వరకు ఓకే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అదే పాత లైఫ్ స్టైల్ కి వెళ్లి అదే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము వర్కౌట్ లేకపోవడం అలాంటివి చేసి ఈజీగా బాడీ షేప్ అవుట్ అయిపోతుంది ఏదైనా మినిమం మెయింటెనెన్స్ అయితే చేయాలా బాడీకి ఆ మెయింటెనెన్స్ ఎలా చేయాలవని మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సో మీ ఇంట్లో మొత్తం ఎంత మంది ఉంటారు మేడం అరౌండ్ 10 మెంబర్స్ 10 మెంబర్స్ మొత్తం బ్రేక్ఫాస్ట్ చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇదే మాది మీ ఇంట్లో మొత్తం సో మీ ఆయన అంటే మీ హస్బెండ్ పేరు మా హస్బెండ్ పేరు భాస్కర్ గౌడ్ సార్ ఏం చేస్తా ఉంటారు ఆయన మనకి కంపెనీలు ఉన్నాయి ఫోటో కోటింగ్ వి ఓకే బాదపల్లిలో ఓకే మేడం అంటే ఎన్ని రకాలుగా ఇస్తారు మీరు ఏం లేదు సార్ ఫస్ట్ ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చాం కదా అది ఫ్రెష్ ఓకే అది మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది టాక్సిన్స్ క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మనకి లో క్యాలరీస్ అన్నమాట ఇప్పుడు టీ కాఫీ అలవాటు ఉంది అరౌండ్ అది మనకి 150 క్యాలరీస్ వస్తుంది అట్లా ఒక్కొక్కరు 2 నుంచి 4 వరకు తాగొచ్చు 10 తాగే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల మనకి అంత వెయిట్ లాస్ కూడా మనం అవ్వం అదే ఈ ఫ్రెష్ తీసుకోవడం వల్ల మంచి ఫ్యాట్ లాస్ అవుతాము ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఓకే అండ్ ఇది కాకుండా మనకి ఏంటి షేక్ ఉంటది అన్నమాట ఓకే మనకి షేక్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ వడ ఇవన్నీ చేస్తున్నారు కదా అవును క్యాలరీస్ ఎక్కువ అది ఈ క్యాలరీస్ అనేది వాళ్ళకి తెలియదు దాన్ని ఎలా క్యాలరీస్ బర్న్ చేయాలి ఎలా క్యాలరీస్ మనం మెయింటైన్ చేయాలి మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అది వాళ్ళకి తెలియదు మనకి ఇది వచ్చేసి ఏంటంటే లో క్యాలరీస్ అన్నమాట అరౌండ్ మనకి 220 క్యాలరీస్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది దట్టు మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్ని మన బాడీకి అందుతాయి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నైట్ కూడా షేక్ తాగాల్సి ఉంటుంది డిన్నర్ ప్లేస్లో కూడా షేక్ తాగాలి ఓకే అంటే షేక్ అనే దానికి ఏదైనా నేమ్ ఉందా ఓన్లీ షేక్ అని పిలుస్తారా ఓన్లీ షేకే దాంట్లో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి సో ఆ షేక్ ఎట్లా రెడీ చేస్తారు సో అందులో ఏమేమి ఉంటాయి మనకి ఫ్లేవర్స్ ఉంటాయి బనానా ఫ్లేవర్స్ అవి దట్టు ప్రోటీన్ ఉంటుంది పర్సనలైజ్డ్ ప్రోటీన్ అనమాట పర్సనలైజ్డ్ ప్రోటీన్ ఇది వచ్చేసి మనం ఒక కోచ్ గైడెన్స్ ప్రకారం వెళ్ళాలి ఎవరు కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో ప్రోడక్ట్స్ దొరుకుతాయి బట్ అదేంటంటే వితౌట్ కోచ్ గైడెన్స్తో వెళ్తే అది వాళ్ళకి రిజల్ట్ రాదు వాళ్ళ మేము తీసుకున్నాము మాకేం రిజల్ట్ రాలేదు అంటారు మీరు ఎప్పుడు వాడినా ఒక కోచ్ గైడెన్స్ ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది మీ కోచ్ మీకు పర్సనల్గా సజెస్ట్ చేస్తారు మీ బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత తీసుకోవాలి ప్రోటీన్ మనకు దేంట్లో దొరుకుతుంది మన బాడీకి ఇంకా వేరే సప్లిమెంట్స్ ఏవి నీడ్ ఉన్నాయి అనేది ఒక కోచ్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలడు వితౌట్ కోచ్ మీరు ఏది తీసుకోవడానికి లేదన్నమాట అంటే ఇప్పుడు షేక్ ఇది మూడు రకాలని చెప్తున్నారు కదా ఇంకో రకం ఏంది మూడు రకాలు లేదు షేక్ మనకి సప్లిమెంట్స్ ఉంటాయి ఇది మనం వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట ఓకే ఫుడ్ మెడిసిన్ కాదు ఇది ఫుడ్ వచ్చేసి ఓకే దీంట్లో మనకు ఉంటాయి ఒక్కొక్కరు హెల్త్ తగ్గట్టు మనం సజెషన్ చేస్తాం ఓకే ఓకే మేడం సో మీరు అంటే సప్లిమెంట్స్ యూజ్ చేస్తారని చెప్తున్నారు సో సప్లిమెంట్స్ మొత్తం అలోపతివా లేకుంటే అంటే కెమికల్సా హెర్బల్స్ అయినా కెమికల్స్ హెర్బల్ కాదు సార్ ఇది వచ్చి మన హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ నేను వచ్చి హెర్బల్ లైఫ్లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఓకే ఓకే అయితే ఇంకోటి మేడం ఇప్పుడు హెర్బల్స్ దాంట్లో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి సో మీ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అదే సార్ నేను ఇందాక మెన్షన్ చేశాను కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బట్ అది వాడే విధానం మనకు తెలియాలా ఓకే ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళు ఉన్నారు వెయిట్ గెయిన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ డైట్ వేరు వాళ్ళ డైట్ వేరు వీళ్ళ షేక్ వేరు వాళ్ళ షేక్ వేరు ఓకే అలాంటప్పుడు వీళ్ళు అది వాళ్ళు ఇది తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్ రాదు అట్లా వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అంటే ఇది వాడితే రిజల్ట్స్ రావు దీనివల్ల నాకు అదైపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక కోచ్ లేడు ఒక గైడెన్స్ లేదు ఇప్పుడు మనది వచ్చేసి 5 మీల్స్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి ఏ టైంలో స్నాక్స్ తినాలో తెలియదు మనది వచ్చేసి లో క్యాలరీ ఫుడ్ ఈ లో క్యాలరీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్నాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ స్నాక్స్ తీసుకోకపోవడమా లేకపోతే ప్రాపర్గా వాటర్ తాగకపోవడమా లేకపోతే వర్కౌట్ చేయకపోవడంలా ఫుడ్ చేంజ్ చేసి ఇవన్నీ ఏది చేసినా వాళ్ళకి రిజల్ట్ అనేది కనపడదు అదే ఒక కోచ్ ఉంటే మీకు అన్ని పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది వాళ్ళు ఇస్తారు ఓకే అంటే మీరు అంటే హెర్బల్స్కి అలోపతికి డిఫరెంట్ చెప్పగలరా అంటే హెర్బల్కి అంటే 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 మీరు ఎందుకు యూజ్ చేయాలి ఎందుకంటే నేను చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చెప్తూ ఉంటారు నేను ఆయుర్వేదిక్ వాడాను నేను హెర్బల్ వాడాను అని చెప్తూ ఉంటారు బట్ దాంట్లో వాళ్ళు ఎక్కడ నాకు వెయిట్ లాస్ అయినట్టు కనపడరు అండ్ ఎక్కడ హెల్తీ కనపడదు అది వాడి కూడా వాళ్ళు అన్హెల్తీగా కనపడుతుంటారు అంటే ఒక్కొక్కలా వాళ్ళు వాడే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక కోచ్ ఉంటారు మంచి గైడెన్స్ ఉంటుంది హెల్దీ వెయిట్ లాస్ అవుతారు హెల్దీ ఫ్యాట్ లాస్ అవుతారు హెల్తీ యాక్టివ్గా ఉండడానికి ఇది అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఓకే అంటే హెర్బల్స్ పైన చాలా మందికి
నెగటివ్ ఒపీనియన్ ఉంటది. సో దానికి ఆ నెగటివ్ ఒపీనియన్ పోవాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు మా ప్రేక్షకులకి? ఆ నెగటివ్ ఒపీనియన్ పోవాలంటే మీరు ఏది స్టార్ట్ చేసినా ఒక కోచ్ గైడెన్స్ ప్రకారం మీరు స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు తెలియదు వెయిట్ లాస్ అంటే ఏం చేయాలి, వెయిట్ గెయిన్ అంటే ఏం చేయాలి, దట్టు వెయిట్ లాస్ అయినాక ఎలా మెయింటైన్ చేయాలో మీకంటే ఒక క్లారిటీ ఉండదు, అంటే అవగాహన లేదు. దానికి ఒక కోచ్ని ఎంచుకొని మంచి కోచ్ని అది అలా మీకు వాళ్ళు మంచి సజెషన్ ఇస్తారు, మంచి గైడెన్స్ ఇస్తారు, అలాగే మంచి రిజల్ట్ కూడా మీకు ఇస్తారు. అయితే ఏంటంటే మీ క్లబ్లో జాయిన్ అవ్వాలని చాలా మంది అనుకుంటున్నారు. సో ఆ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీరు పబ్లిక్కి చెప్పండి, అంటే మీ క్లబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతే ఎంత ఫీజు, సో ఏంటి మొత్తం చెప్పండి. ఓకే, అయితే ఫీజు అంటే సార్ ఒక్కొక్కల వెయిట్ని బట్టి ఫీజు అనేది ఉంటుంది. అది వాళ్ళు ఒకరోజు మన క్లబ్కి వస్తే మీకు మేము ఫ్యాట్ రీడింగ్స్ అవన్నీ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనది హెల్దీ న్యూట్రిషన్ సార్, న్యూట్రిషన్ అండి. మీకు వెయిట్ లాస్ అవ్వాలన్నా, లేకపోతే వెయిట్ మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వాలన్నా మీకు మంచి కోచెస్ ఉన్నారు ఇక్కడ, మంచిగా గైడెన్స్ ఇస్తాము. మీరు ఒకసారి మన న్యూట్రిషన్ క్లబ్కి వస్తే మీకు మంచి రిజల్ట్ అనేది మా నుంచి మీకు ఇస్తాము. అలాగే దట్టు జుంబా క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. ఇదే మన ఏదైతే మన దగ్గర ఉంటారు కదా, ఇదే వన్ మంత్ మీకు ఏదైతే కార్డ్ చెప్తాం కదా, దాంట్లో మీకు జుంబా క్లాసెస్ కూడా మేము చెప్తామన్నమాట. దాంట్లో మీ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మేడం గారు చెప్పారు కదా ఇంతకుముందుకు, అంటే మా అత్తగారిని చూసి నేను ఫాలో అవుతున్నాను. సో వాళ్ళ అత్తగారు ఎవరు అసలు, వాళ్ళతో మాట్లాడతాం మనం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శివలక్ష్మి. ఓకే, సో మేడం గారు చెప్పారు మీ గురించి, అంటే ఫస్ట్ మీరు తీసుకున్నారు, మిమ్మల్ని చూసి నేను తీసుకున్నాను అని చెప్పేసి మేడం గారు అన్నారు. సో ఈ హెర్బల్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే సార్ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇట్లా నాకు చాలా కాళ్ళ నొప్పులు ఉండే, నేను 15 సంవత్సరాల నుండి బస్సు ఎక్కలేదు, కింద కూర్చోలేదు, చాలా అంటే చాలా, నేను బెల్టులు వేసుకొని నడిచేదాన్ని. అలాంటిది ఒకరు చెప్పినారు, తెలిసిన వాళ్ళు చెప్పిన నేను పోయిన పోయి ఒక 3 రోజులు తీసుకున్నాను షేకు. తీసుకుంటేనే కొంచెం నాకు నొప్పులు తక్కువైనాయి, బెల్టులు తీసేసి నడిచాను. అట్లనే ఒక 15 రోజులు కంటిన్యూ చేశాను, ఇంకా మంచిగా ఉంది. అట్లా అట్లా ఒక 4 రోజులు 3 నెలలు నన్ను 4 నెలల వరకు నాకు మంచిగా 18 కిలోల బరువు తగ్గిన. మేడం ఏం చెప్పిందంటే మీరు బరువు ఉన్నారమ్మా, బరువు తగ్గాలి అన్నారు. అయితే 18 కిలోల బరువు తగ్గిన, కాళ్ళ నొప్పులు తగ్గినాయి, నాకు తలనొప్పి ఉండే, తలనొప్పి తగ్గింది, గ్యాస్ ప్రాబ్లం, అన్నం అరగలేదు, చాలా ప్రాబ్లం ఉండే, ముక్కలకెళ్ళి అన్నం వచ్చేది. టాబ్లెట్స్ వేసుకుంటేనే ఉన్నా, 15 సంవత్సరాల నుంచి హాస్పిటల్ పోతూనే ఉన్నా, కానీ తగ్గుతలేదు. ఈ షేక్ వాడినాక మరి నాకు మంచిగా వెయిట్ లాస్ అయ్యాను, 18 కిలోల బరువు తగ్గాను, కాళ్ళ నొప్పులు తగ్గింది, గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, తలనొప్పి నొప్పులు తగ్గిపోయినాయి, చాలా బాగున్నాను. నన్ను చూసి ఒకరు ఒకరు నాకు నడిచేదాన్ని కాదు, నేను ఇప్పుడు ఎంత దూరం అనే నడుస్తాను, నన్ను చూసి చాలామంది ఇదేనే సార్ చాలా బాగుంటుంది అంటే నాకు చెప్తున్నా, నాకు ఫుల్ యాక్టివ్ ఉంటున్నాను, అసలు మెడలు కూర్చో రాకపోవు, నిలబడ రాకపోవు, చాలా అంటే చాలా ప్రాబ్లం. నాకు ఏంటంటే ఒకటే ఒక బాధ, ముగ్గు ఇద్దరు కొడుకులు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంకొక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పెళ్లి చేస్తానా లేదా అని చాలా బాధపడ్డాను. మేడం ఏమి ఒక్కటే ఎక్సర్సైజ్ చేయాలన్నది, నాకు కాళ్ళు తిరిగిపోతాయి, బెల్ట్ వేసుకొని నడిచేదాన్ని, బెల్ట్ లేకపోతే నడిస్తే తిరుగుతుంది ముఖాలు, నడవలేను, ఎట్లా చేయాలనుకున్నా. అయినా నేను మేడం చెప్పింది ఎక్సర్సైజ్ చేస్తేనే అమ్మానికి బరువు తగ్గుతామన్నది. ఆ నొప్పులు మర్చిపోయినా, నేను నొప్పు మర్చిపోయి నా ఒక్క కోరిక తీరాలి కదా నాని, నా కొడుకు కొరకి నేను ఎంత నొప్పు ఉన్నా ఎక్సర్సైజ్ చేశాను, ఎక్సర్సైజ్ చేసి మంచిగా 18 కిలోల బరువు తగ్గాను, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి నెలకు 3 సార్లు పోయేది సార్, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గర పోలేదు. ఇంకేం కావాలి? అదే అంటే మీరు ఎంతుంటే మీ ఫేస్ లో తెలిసిపోతుంది అంత హ్యాపీనెస్. హ్యాపీ అంటే హ్యాపీ సార్, బాధ నాకు అప్పుడేమో చనిపోవాలనిపించేది ఈ బాధకి, ఎందుకు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గవైతలేదు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇవాళ పోయి మళ్ళీ రేపే హాస్పిటల్ పోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటి, బతకడం ఎందుకు అనిపించేది. కానీ ఒక కోరిక, నాకు ఇంకో కొడుకు ఉండు కదా, వాడి పెళ్లి చేయాలి సార్, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలని బాధ నాకు. నలుగురికి ఇద్దరు పెళ్లి చేశాను, పిల్లల్ని ఎత్తుకున్నాను, నా చిన్న కొడుకు కొరకు సార్ నేను ఇంత రిజల్ట్ తెచ్చుకున్నాను, నా కొరకు కాదు నా కొడుకు కొరకు, వాడి పెళ్లి చేసి వాడి పిల్లల్ని ఎత్తుకోవాలనే కోరిక, అందుకే ఇంత బలంగా. కానీ అందరు ఇంత రిజల్ట్ తీసుకోరు, తీసుకోవాలి కంపల్సరీ, మేడం చెప్పినట్టు తినాలి. ఆమె ఏం చెప్తా చేశాను, నేను డైట్ కరెక్ట్గా డైట్ చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, వాకింగ్ చేశాను, నడవలేని దాన్ని, అడుగు తీసి అడుగు పెట్టలేని దాన్ని, సుచిత్ర దాకా నడుస్తాను, అలా నడిచి నేను పట్టు, నా గోలు ఎవరికైనా కదా నాకు గోల్ ఉండాలి, ఉంటేనే సాధిస్తాం. నాకు ఒక కోరిక ఉంది, నా కొడుకు పెళ్లి చేయాలి అని, వాళ్ళ పిల్లల్ని నేను ఎత్తుకోవాలి, వాళ్ళకి స్నానం చేయించాలన్న కోరిక, ఆ కోరిక తీరింది సార్. ఇప్పుడు నాకు బతకాలనిపిస్తుంది, అప్పుడు బతకాలంటేనే చనిపోతే బాగుండు, నా పిల్లల్ని ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు, అసలు ఉండకుంటేనే బాగుండు అనేది అనిపించేది. ఇప్పుడు ఉంటే ఉండాలి, మా మన్మన్ పెళ్లి కూడా చేయాలని కోరిక. అది చాలా హ్యాపీ నేనైతే, నాకు అసలు ఎంత అంటే నరకం అనుభవించాను,
గుర్తుపట్టలేదు మేము 2 సంవత్సరాలు అక్కడ లేకపోతే గుర్తుపట్టలేదు అమ్మ ఏమేంది మేము చెల్లెనా ఎవరు అన్నారు లేదు సార్ నేను దగ్గరికి పోయి మాట్లాడితేనే మాట్లాడుతారు వాళ్ళు నన్ను గుర్తుపట్టట్లేదు నన్ను చూసేసే వచ్చేస్తారు చాలా థాంక్స్ అమ్మ అంటే మీలాంటి పెద్ద మనుషులకి అంటే అంటే కాలనొప్పులు ఉన్న వాళ్ళకి కీళ్ళ సపోర్ట్ చేస్తది షుగర్ బీపీకి సో వీళ్ళందరూ మీ క్లబ్ లో జాయిన్ కావాలంటే ఏం చేయాలో చెప్పండి సో ఏం లేదు ఒక రోజు వాళ్ళు రావాలి వచ్చి చెకప్ చేసుకోవాలి చేసుకుంటే మేము చెప్తాము వాళ్ళు ఏం వాడాలి ఎట్లా వాడాలి చెప్తాము దాంతో పాటు కొంచెం వర్కౌట్ నేర్పిస్తాము మంచిగా రిజల్ట్స్ వస్తది వాళ్ళు చేయడం చేయడం ఉంటది వాళ్ళు చేయాలి ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఏ ఏజ్ లో జాయిన్ అవ్వొచ్చు ఎవరైనా వాడొచ్చుది ఓకే ఆ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వాడొచ్చు చిన్న పిల్లలకు కొంచెం వేరే ఉంటది పెద్దోళ్ళకు వేరే ఉంటది ఎవరైనా వాడొచ్చు మంచిగా ఉంటది అంటే హెర్బల్ తీసుకుంటే పత్యం ఉండాలని అంటారు కదా అంటే పత్యం ఏం లేదు అన్ని తినొచ్చు పొద్దున ఎఫ్రెష్ ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోవాలి దాని తర్వాత షేక్ మళ్ళీ దాని తీసుకున్నాక 2 గంటలకు ఏదైనా స్నాక్స్ తినాలి దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ మళ్ళీ తర్వాత 4 గంటలకు ఎఫ్రెష్ తీసుకుంటాము కొంచెం వర్కౌట్ చేస్తాము ఎక్కువ బరువు ఉన్నాళ్ళు దాని తర్వాత మళ్ళీ స్నాక్స్ తినాలి కంపల్సరీ 5-6 లోపు మధ్య సాయంత్రం బాగా బరువు ఉంటే 2 షేకులు తేగాలి మామూలుగా ఉంటే 1 షేక్ తాగొచ్చు చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా